హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు బాట్నీ క్లాస్ మనం ఇప్పుడు ప్లాంట్ క్లాసిఫికే ఐసీబిఎన్ రూల్స్ గురించి చెప్పుకుంటున్నాం లాస్ట్ క్లాస్లో ఐసీబిఎన్ రూల్స్లో ముఖ్యమైనటువంటి రూల్స్ ఏమేమి ఉంటాయి తర్వాత ఫస్ట్ రూల్ అనేటువంటి ర్యాంక్స్ ఆఫ్ ట్యాక్సా గురించి చెప్పుకున్నాం అంటే వర్ వర్గాల స్థాయిలు మనకు ఈ ట్యాక్జనామిక్ క్లాసిఫికేషన్లో ఏమేమి రూల్స్ వస్తాయి బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ అని చెప్పుకున్నాం తర్వాత లార్జెస్ట్ హైయెస్ట్ క్లాసిఫికేషన్లో ర్యాంక్ వచ్చి కింగ్డమ్గా చెప్పుకున్నాం తర్వాత ప్రతి ర్యాంకుకి ఒక లాటిన్ టర్మినేషన్ అనేది ఐసీబిఎన్ సూచించింది దాని ప్రకారమే మనము ఈ ర్యాంక్స్కి పేర్లు పెట్టాలనే విషయం కూడా మనం చెప్పుకున్నాం సో ఈరోజు మనం ఈ వీడియోలో డిఫరెంట్ ర్యాంక్స్ యొక్క పేర్లు ఎలా పెడతారు నేమ్స్ ఆఫ్ ద ట్యాక్సా సెకండ్ రూల్ ఆఫ్ ద ఐసిబిన్ ఈస్ నేమ్స్ ఆఫ్ టాక్సా అంటే వివిధ స్థాయిలకి పేర్లు ఎలా పెడతారు అంటే జ ఫ్యామిలీస్కి ఎలా పేరు పెడతారు జీనస్కి ఎలా పేరు పెడతారు స్పిషీస్కి ఎలా పేర్లు పెడతారు సో అని రూల్స్ గురించి ఐసీబీ వాటికి సంబంధించి కొన్ని రూల్స్ చెప్పింది దాని ప్రకారమే ఫ్యామిలీస్ కానీ జీనియస్ కానీ స్విషెస్ కానీ నేమ్స్ పెట్టారు సో దెన్ ఓన్లీ దట్ పర్టికులర్ నేమ్ ఈస్ యాక్సెప్టెడ్ అదర్వైజ్ ఇట్ ఈస్ రిజెక్టెడ్ సో మనం ఇప్పుడు నేమ్స్ ఆఫ్ ట్యాక్స్ వర్గాల పేర్లు ఎలా పెడతారు అనేది చూస్తాం సో మనకి ఈ వర్గాల పేర్లో ముఖ్యంగా నేమ్స్ ఆఫ్ ద ఫ్యామిలీస్ కుటుంబాలకు ఎలా పేరు పెడతారు నేమ్స్ ఆఫ్ ద జనరా జనర ప్రజాతులకు ఎలా పేరు పెడతారు నేమ్స్ ఆఫ్ ద స్పీషీస్ జాతులకు ఎలా పేరు పెడతారు అనేటువంటివి వేరువేరుగా కొన్ని సర్టెన్ రూల్స్ హైసిబ్బనేటువంటిది ప్రతిపాదించింది ఆ రూల్స్ మాత్రమే మనం కొత్త పేరు పెట్టడంలో పాటించాల్సి ఉంటుంది సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ నేమ్స్ ఆఫ్ ద ఫ్యామిలీస్ అండ్ నేమ్స్ ఆఫ్ ద జనరా ఇన్ నెక్స్ట్ వీడియో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ నేమ్స్ ఆఫ్ ద స్పీషీస్ లెట్ స్టార్ట్స్ అవర్ డిస్కషన్ ఫస్ట్ నేమ్స్ ఆఫ్ ద ఫ్యామిలీస్ కుటుంబాలకు ఎలా పేరు పెడతారు ద ఫ్యామిలీ నేమ్స్ బేస్డ్ ఆన్ ద నామన్ క్లేచర్ టైప్ ఆఫ్ ద రెస్పెక్టివ్ ఫ్యామిలీస్ ఆల్ ద ఫ్యామిలీస్ నేమ్స్ టర్మినేట్స్ విత్ ఏసీ ఫిక్స్ ఓకే ఈ కుటుంబాల పేర్లు ఎలా పెడతారు అంటే మనకు ఆ కుటుంబంలో సంబంధించి మనం కుటుంబం అంటే ఏంటంటే డిఫరెంట్ జీనస్ డిఫరెంట్ జనేరాల కలిపి సిమిలర్ ఉన్నటువంటి ప్రజాతులన్నింటిని కలిపి ప్రజాతులను కలపగా వచ్చినటువంటి ఒక సమూహమే ఒక ఫ్యామిలీ లేదా కుటుంబం అంటాం సో ఆ కుటుంబంలో డిఫరెంట్ జనరా అనేటివి ఉంటాయి అన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్ రెండు వందలు కావచ్చు మూడు వందలు కావచ్చు రెండు వందలు మూడు వందలు జనరాలు కలిపి ఒక ఫ్యామిలీగా చేసామనుకుందాం ఆ ఫ్యామిలీలో ఆ జనరాలో ఏదో ఒక ప్లాంట్ నేమ్ పేరు తీసుకొని దానికి ఆ జనరాకి సబ్ఫిక్స్ లేదా చివర తోక ఏమి యాడ్ చేస్తామంటే ఏసీ అనేటువంటి వర్డ్ యాడ్ చేస్తే ఫ్యామిలీకి ఒక పేరు వచ్చేస్తుంది అనమాట అలాగా ఫ్యామిలీకి నేమ్ పెడతారు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే అనోనాస్ కాంబోజ్ అంటే సీతాఫలం యొక్క సైంటిఫిక్ నేమ్ శాస్త్రీనామా అనమాట సో ఇది ఇది కలిగి ఉన్నటువంటి ఫ్యామిలీ పేరు ఏంటంటే అనోనేసి అనోనేసి ఎలా పేరు పెట్టారంటే అనోనేసి అనేది ఈ అనోనా దాంట్లో ఒక మొక్కను తీసుకొని అనోనాకి ఏసీ అనేటువంటి సఫిక్స్ సబ్ఫిక్స్ అనేది యాడ్ చేయడం ద్వారా అనోనేసి వచ్చింది మనకు మీకు ఉదాహరణగా ఎలా చెప్పచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఊర్లలోనే ఒక పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి వాళ్ళ ఫ్యామిలీస్కి మామూలుగా ఎలా పిలుస్తారంటే వాళ్ళ ఇంట్లో ఎవరో ఒక పెద్ద అతను ఇంత ముందు అతను లేకపోతే ఎవరో ఒక ఇంటి పెద్ద పేరు తీసుకొని పలానా ఫ్యామిలీ రామారావు గారి ఫ్యామిలీ ఇప్పుడు మీకు ఎన్టీ రామారావు ఫ్యామిలీ అంటే ఏం గుర్తుకొస్తుంది ఆయన పెద్ద యాక్టర్ కాబట్టి వాళ్ళ కొడుకులు మనవలు అంతా గుర్తుకొస్తారు ఎన్టీఆర్ ఫ్యామిలీ అలాగే నాగేశ్వరరావు ఫ్యామిలీ అంటే అక్కనే నాగేశ్వర వాళ్ళు వాళ్ళ కొడుకులు మన వాళ్ళు వాళ్ళ మొత్తం అంతా గుర్తుకొస్తారు అంటే ఒక టిపికల్ పర్సన్ తీసుకొని ఆ ఫ్యామిలీకి అలా పేరు పెట్టుకున్నాం అలాగే చిరంజీవి మెగాస్టార్ ఫ్యామిలీ అంటే వాళ్ళ బంధువులు వాళ్ళ వాళ్ళ మొత్తం అంతా కొన్ని గుర్తుకొస్తుంది అలాగే ఇక్కడ ప్లాంట్స్కి ఎలా పేరు పెడతా అంటే ఆ గ్రూప్లో ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి జనరాలో ఎనో ఎనీ ప్లాంట్ ఏదైనా తీసుకోవచ్చు అది అది ఎలాంటి ప్లాంట్ అయినా కానీ అలాంటి పర్టికులర్ ప్లాంటే పర్టికులర్ జనరా తీసుకోలే తీసుకోవాలనేటువంటి నియమమే ఐసీబీ అని చెప్పలేదు ఏ ప్లాంట్ తీసుకున్నా కానీ ఆ జనరాకి తోక సబ్ఫిక్స్ ఏమి యాడ్ చేయాలంటే ఏసీ మన కంపల్సరీ యాడ్ చేయాలి సో దట్ ఫ్యామిలీ నేమ్ అనేది వస్తుంది అలాగే మనకి అనోనా అనోనా ప్లస్ ఏసీ చేస్తే అనోనేసి సొలానామ్ ప్లస్ ఏసీ అంటే సొలాన్ ఏసీ ఫ్యామిలీలో సోలానామ్ అనేటువంటి మొక్కు ఉంది కాబట్టి దానికి ఏసీ యాడ్ చేస్తే ఆ ఫ్యామిలీ వచ్చేస్తుంది సొలాన్ ఏసీ లీలి ఏసీ ప్లస్ ఏసీ కలిస్తే లీలి ఆస్టర్ ఆస్టరేసి ఆస్టర్ ప్లస్ ఏసీ ఆస్టరేస్ అంటే ఆస్టరేస్ ఫ్యామిలీ ఆస్టర్ అనేటువంటి మొక్క ఉంది దాన్ని బేస్ చేసుకొని ఆ ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆ మొక్కలన్నిటికి కలిపి ఆ ఫ్యామిలీ కింద చేర్చారనమాట కుక్కురి బీటేసి బిటా ప్లస్ ఏసీ కుక్కురుబిటా అనేటువంటి మొక్క ఉంది సో దాన్ని ప్యాబ్ వేసి ఫ్యాబా అనేటువంటి జనాభా తీసుకొని ప్యాబ్ అలా యాడ్ చేశారనమాట సో పోసి పో అనేటువంటి మొక్కు ఉంది కాబట్టి పో సో లామి ఏసీ లామి అనేటువంటి మొక్కు ఉంది కాబట్టి లామి ఏసీ సో అలా అనమాట ప్రతి ఫ్యామిలీకి కూడా ఖచ్చితంగా ఏదో ఒక టైప్ స్పెసిఫిక్ నామన్ క్లచర్ టైప్ అనమాట ఏ జనరా తీసుకొని దాన్ని బేస్ చేసుకొని సబ్ఫిక్స్ ఏసీ యాడ్ చేస్తే మనకు ఫ్యామిలీ నేమ్ అనేది వస్తుంది సో ఈ విధంగా ఫ్యామిలీకి అనేది నేమ్ పెడతారు అయితే దెర్ ఆర్ ఎక్సెప్షన్ టు ఎయిట్ ఫ్యామిలీస్ హూస్ నేమ్స్ ఆర్ నాట్ బేస్డ్ ఆన్ ద నామన్ క్లేచర్ టైప్ అంటే మనం ఏం చెప్పాము ఏ ఫ్యామిలీ అయినా సరే ఆ ఫ్యామిలీలో ఏదో ఒక జనరా ఖచ్చితంగా ఆ ప్లాంట్ తీసు ఏదైనా తీసుకోవచ్చు కానీ ఆ ఫ్యామిలీలో ఖచ్చితంగా ఒక జనరా అనేటువంటి ఒక బొటానికల్ని శాస్త్రి దాన్ని బేస్ చేసుకుని ఆ జనరా యొక్క పేరు ప్లస్ ఏసీ యాడ్ చేస్తేనే ఖచ్చితంగా ఫ్యామిలీ రావాలి అయితే ఇక్కడ ఎయిట్ ఫ్యామిలీస్కి మాత్రము ఆ రూల్ లేదు ఎందుకంటే ఈ ఐసీబీ రూల్స్ ముందు నుంచే ఇవి ఈ ఫ్యామిలీస్ నేమ్స్ అనేటివి బాగా పాపులర్ అయ్యాయి కాబట్టి వాటికి ఆల్టర్నేట్ న్యూ నేమ్స్ ఉన్నాయి ఓల్డ్ నేమ్స్ ఉన్నాయి సో వాటికి ఉదాహరణ ఏంటంటే క్రూసిఫేరే చూడండి క్రూసిఫేర్ దీనికి ఎక్కడ జనరా బేస్ నామన్ క్లేచర్ టైప్ బేస్ చేసుకుని చేయలేదు ఎందుకంటే పూర్వకాలం నుంచి ఆ ఫ్యామిలీ క్రూసిఫేర్ అనేటువంటి టర్మ్ ఉంది సో దాన్ని అలాగే కన్జర్వ్ చేశారు డిస్టర్బ్ చేయకుండా మోర్ ఓవర్ దీనికి ఐసీబిఎల్ రూల్స్ ప్రకారం ఇంకో నేమ్ కూడా బెటర్ దట్ ఈస్ బ్రాసికేసి సో ఇక్కడ టైప్ ఏంటి బ్రాసిక అంటే మనకు ఆవాలు ఉన్నటువంటి ఫ్యామిలీ మన సిలబస్లో కూడా ఉంది సో వీటికి మాత్రం రెండు పేర్లు చెల్లుతాయి కన్సర్వర్ నేమ్ అంటావు కృషి ఫెరే చెల్లుతుంది బ్రాసికేసి చెల్లుతుంది గట్టి ఫెరే క్లోజీ ఏసీ రెండు పేర్లు చెల్లుతాయి లెగుమినేసి ఫ్యాబ్ వేసి అంబెళ్ళ ఫెరే ఏపీఏసి ల్యాబీ ఏటి ల్యామి వేసి అంబెళ్ళే ఫెరే కంపోజిట్ పామె అరకేసీ గ్రామినే పోయేసి ఇలాగా ఎయిట్ ఫ్యామిలీస్కి మాత్రం ఇది రూల్ అనేది వర్తించదు ఎందుకంటే ఈ నేమ్స్ అనేటివి ముందు నుంచి కూడా ఐసీబీ రూల్స్ గురించి పాపులర్లో ఉన్నాయి కాబట్టి రెండు నేమ్స్ అన్నమాట ఈ ఆల్టర్నేటివ్ నేమ్ వాడచ్చు లేదా కన్జర్వ్ నేమ్ అయినా వాడచ్చు ఈ కన్జర్వ్ నేమ్ అనేది నామన్ క్లేచర్ టైప్ బేస్ చేసుకుని కాదు కానీ ఆల్టర్నేటివ్ నేమ్స్ పెట్టారు చూసారా అవి మాత్రం ఈ నామన్ క్లేచర్ టైప్ని పెట్టి బ్రాసక్ ఏస్ అంటే బ్రాసక్ అనేటువంటి నామన్ క్లేచర్ టైప్ ద్వారా పెట్టడం జరిగింది సో ఇదండి ఫ్యామిలీకి ఎలా పేరు పెడతారు అంటే ఏ ఫ్యామిలీకి అయినా సరే ఆ ఫ్యామిలీలో ఏదో ఒక జనరా ఎనీ జనరా తీసుకొని ఆ జనరా నేమ్ ప్లస్ ఏసీ అనేటువంటి సబ్ఫిక్స్ యాడ్ చేస్తే ఫ్యామిలీ నేమ్ వస్తుంది సో ఖచ్చితంగా ఒక నామన్ క్లేచర్ టైప్ అంటే ఏదో ప్లాంట్ బేస్ చేసుకొని చేస్తాం కానీ ఎయిట్ ఫ్యామిలీస్కి ఆ రూలు ఎగ్జామ్స్ ఇచ్చారు ఎందుకంటే వాటి పేరు ఆల్రెడీ పాపులర్లో ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఫ్యామిలీస్కి పేరు పెడతారు వి మూవ్ టు నేమ్స్ ఆఫ్ ద జనరా జనరాకి ఎలా పేర్లు పెడతారు ప్రజాతులకు ఎలా పేర్లు పెడతారు అనే విషయం చూస్తాం ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ సో నేమ్స్ ఆఫ్ ద జనరా ఆర్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ క్రైటీరియా అయితే ప్రజాతులకు పేర్లు పెట్టడం అనేది డిఫరెంట్ క్రైటీరియా అని ఫాలో అవుతారు వాటిలో ఫస్ట్ క్రైటీరియా ఈజ్ కోమెరేషన్ ఆఫ్ ఏ పర్సన్ అంటే ఒక విశిష్ట వ్యక్తినో లేకపోతే ఎవరో శాస్త్రవేత్త కావచ్చు లేకపోతే ఒక ప్రఖ్యాత ఒక వ్యక్తిని గుర్తుంచుకో గుర్తు నా వాళ్ళ వాళ్ళ యొక్క గౌరవార్థం లేదా వాళ్ళ గుర్తుగా ఒక మొక్కకి ఆ పేరు ఇవ్వడం జరుగుతుంది అనమాట అంటే యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వడం జరగదు దాన్ని లాటినైజ్ చేసి ఆ పేరు అనేటువంటిది ఆ జనరాకి ఇవ్వడం జరుగుతుంది వాటిలో మనకు బెస్ట్ ఒక వీటికి ఎగ్జాంపుల్ ఏంటో చూస్తాం ఫస్ట్ ఇతను ఎవరు అంటే గాస్పాట్ బాహిన్ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఈజ్ ఇనిషియేటెడ్ ద బైనామిన్ నామం క్లేచర్ అంటే నామీకరణ ఫస్ట్ ఇనిషియేట్ చేసింది గాస్పట్ బాహిని అనమాట సరే ఈ గాస్పట్ బాహిని యొక్క గౌరవార్థం ఈ మొక్క మీరు చూసే ఉంటారు ఆర్నమెంటల్ ప్లాంట్ అనమాట సో దీనికి ఆయన పేరు ఇవ్వడం జరిగింది ఎలా ఇచ్చారు చూడండి ఈ మొక్క యొక్క బొటానికల్ నేమ్ ఏంటంటే బాహినియా పర్పూరియా సరే మనం మీకు బొటా బైనామికల్ నామం కలిసి చెప్పుకున్న చెప్పినా ఎవ్రీ సైంటిఫిక్ నేమ్ కన్సిస్ట్ టూ వర్డ్స్ ద ఫస్ట్ వర్డ్ రిప్రజెంట్ జెనరిక్ నేమ్ వైల్ ద సెకండ్ వర్డ్ రిప్రజెంట్ స్పెసిఫిక్ చెప్పితేట్లేదు స్పీషిస్ నేమ్ ప్రతి శాస్త్రీనామంలో కూడా మొదటి పేరుని నామం అని తర్వాత శాస్త్ర జాతి నామం అంటాం కదా సో మనకు ప్రజాతి నామం ప్రజాతికి ఎలా పేర్లు పెడుతున్న విషయం ఇక్కడ చెప్పుకుంటున్నాం ఇక్కడ ఒక ఫస్ట్ క్రైటీరియాలో కోమెమరేషన్ ఆఫ్ ఏ పర్సన్ ఒక వ్యక్తి యొక్క గౌరవార్థం ఒక వ్యక్తి గుర్తుగా ఇక్కడ గాస్పట్ బాహిని గుర్తుగా ఈ మొక్క జనరా ఎలా పేరు పెట్టారంటే ఇతని పేరు అయితే బాహిని అయితే కొద్దిగా లాటినైజ్ చేయడం ద్వారా ఏమిగా మారింది బాహీనియా మారింది సో సో ఇలా బాహీనియా అని పేరు అనమాట దానికి స్పీషిస్ వచ్చి బాహినియా పర్పురియా సో బాహీన టొమాటోజా సో ఈ జా జీనస్లో చాలా స్పీషిస్ ఉన్నాయి బాహీన టొమాటోజా బాహీనియా పర్పురియా బాహీనియ వెరిగేటా ఇలా ఉన్నాయన్నమాట ఇది ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్పాను అనమాట ఇది ఒక ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తాం ఇక్కడ కో మెమరేషన్ ఆఫ్ ఎ పర్సన్ ఒక వ్యక్తి గౌరవార్థం ఏమి ఎవరు అంటే ఇంగ్లాండ్ క్వీన్ అనమాట ఒకప్పుడు క్వీన్ విక్టోరియా విక్టోరియా మహారాణి ఈమె గౌరవార్థం ఈ మొక్క అనమాట ఈ మొక్క గురించి మీకు తెలిసే ఉండొచ్చు సో ఇది మనకు ప్లాంట్ కింగ్డంలోనే అతిపెద్ద పత్రాలు కలిగిన లార్జెస్ట్ లీవ్ ప్లాంట్ అనమాట అతిపెద్ద పత్రాలు కలిగినటువంటి మొక్క ఈ దాదాపు ఫిఫ్టీన్ కేజీస్ బరువు కూడా మోయగలవు ఈ చిన్న పిల్లవాడిని ఈ లీవ్స్ మీద పడుకోబెట్టినట్లయితే అవి ఈ లీవ్స్ అనేటివి ఏం డ్యామేజ్ కాకుండా అలాగే ఉండగలుగుతాయి అనమాట సో ఇవి మన ప్లాంట్ కింగ్డంలోనే అత పెద్ద పత్రాలు కలిగినటువంటి మొక్క సో ఈమె గౌరవార్థం ఈ మొక్కకి ఏమైనా పేరు పెట్టారంటే విక్టోరియా అమెజానికా సో ఇక్కడ జీనస్ వచ్చి విక్టోరియా సేమ్ అలాగే వచ్చేసిన క్వీ క్వీన్ విక్టోరియా గౌరవార్థం ఈ జీనస్కే విక్టోరియా అనేటువంటి పేరు పెట్టడం జరిగింది సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్రైటీరియా నౌ కమింగ్ టు సెకండ్ క్రైటీరియా యూజింగ్ ఫర్ నేమింగ్ ఆఫ్ ఏ జీనస్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎ ప్లేస్ ఒక స్థలం యొక్క గుర్తుగా లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఆ జీనస్ని ఏదో ఒక ప్లేస్లో కనిపెట్టింటారు ఓ టైప్ స్పెస్ ఫస్ట్ కనిపెట్టినటువంటి స్పెసిమాని సో ఆ ప్లేస్ గుర్తుగానో లేకపోతే ఆ దొరికి ఏదో పేరు గుర్తుగానో ఆ జన జీనస్కి పేరు ఇవ్వడం జరుగుతుంది దీనికి ఉదాహరణగా మనం చూసినట్లయితే ఇది స్టేట్ తమిళనాడు మన పక్క రాష్ట్రం ఈ స్టేట్ తమిళనాడుకు ఒక పేరు ఈ తమిళనాడు మీదుగా ఒక జనరాక పేరు తెలుసా దట్ ఈస్ తమిళనాడియా ఇలిగ్నోజా సో తమిళనాడుని జస్ట్ కొంచెం లాటినైజ్ చేస్తే తమిళనాడియా ఇలిగ్నోజుగా మార్చారనమాట సో దీని కింద తమిళనాడు అనేటువంటి పేరు గౌరవార్థం దాన్ని గుర్తుగా ఈ మొక్కకి ఆ పేరు పెట్టడం జరిగింది తమిళనాడియా అనేటువంటి సో ఇది సెకండ్ క్రైటీరియాలో మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు థర్డ్ క్రైటీరియా వచ్చి ఆ సెకండ్ క్రైటీరియా అనదర్ ఎగ్జాంపుల్ చూస్తాం ఇది ఎల్ సాల్వ్డర్ అనేటువంటి కంట్రీ అనమాట సెంట్రల్ అమెరికాలో ఉన్నటువంటి ఒక దేశం ఈ దేశం యొక్క గౌరవార్థం ఏంటి ఒక మొక్కకి సాల్వ డార్ కదా సాల్వోడోరా అనేటువంటి పేరు పెట్టడం జరిగింది దేని బేస్ చేసుకుని అంటే ఈ కంట్రీని బేస్ చేసుకొని ఈ జీనస్ యొక్క పేరు ఇవ్వడం జరిగింది దట్ ఈస్ సాల్వోడోరా ఈ మొక్క పేరు సాల్వోడోరా పర్సికా అనమాట సో దిస్ ఈజ్ ద సెకండ్ క్రైటీరియా ఆఫ్ నేమింగ్ ఆఫ్ జీనస్ కమింగ్ టు థర్డ్ క్రైటీరియా బేస్డ్ ఆన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒక జీనస్లో మనకు ఆ ప్లాంట్ యొక్క ముఖ్యమైన లక్షణాలను బేస్ చేసుకొని కూడా ఆ మొక్కకి ఆ జీనస్ పేరు పెట్టడం అనేది జరుగుతుంది ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి విషయం ఉదాహరణకి మనకి ఇక్కడ చూసినట్లయితే ఇది మన కాలేజీలో తీసినటువంటి ఫోటోనే మన కాలేజీలో ఉన్నటువంటి మొక్క ఎక్కువ ఇసులూరు పేడ ఏరియాలో బాగా పెరుగుతుంటుంది ఈ మొక్క ఈ బొటానికల్ నేమ్ ఏంటంటే హైగ్రోఫిలా ఆరోగ్యలేట అనమాట ఇక్కడ దీనికి హైగ్రోఫిలా అనేటువంటి పేరు ఎందుకు పెట్టారంటే హైగ్రో మీన్స్ వాటర్ లేదా మార్ష్ తేమ అని అర్థం ఫిలా అంటే లవింగ్ లవ్ అంటే ఇది ఎక్కడ బతుకుతుంది యూజువల్గా అంటే తడి తేమ లేదా చెత్తడి ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతుంది అందుకని దీనికి ఆ పేరు పెట్టారన్నమాట సో ద స్పెసిఫిక్ క్యారెక్టర్గా మనం చెప్పుకోవచ్చు హైగ్రోఫిలా ఆరిక్యులేట్ హైగ్రోఫిలా అనేటువంటి పేరు ఎలా వచ్చిందంటే బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే అది ఎక్కడ పెరుగుతుందంటే నీడు తడి తేమ ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం పెరుగుతుంది అలాంటి అలాంటి ప్లేసెస్ ఈ మొక్క పెరగడానికి ఇష్టపడుతుంది కాబట్టి అలా పేరు పెట్టడం జరిగింది అన్నమాట థర్డ్ క్రెడీలో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చూస్తాం ఒక ఇంపార్టెంట్ లక్ష్యం అని చెప్పుకున్నాం కదా సో ఈ మొక్క చూసినట్లయితే మీకేమి ప్రతి ఇక్కడ ఎన్ని ఎన్ని పత్రాలు కనిపిస్తున్నాయి ప్రతి చోట త్రీ లీవ్స్ కనిపిస్తున్నాయి కదా సో త్రీ త్రీ ఇక్కడ ప్రతి చోట త్రీ అంటే ఈ కాంపౌండ్ ట్రీ ట్రైఫోలియట్ లీవ్స్ సరే ఈ దీనికి ఇది ఇంపార్టెంట్ కదా మూడు మూడు పత్రాలు కదా త్రీ త్రీ లీవ్స్ అందుకని దీనికి ఏం పేరు పెట్టారు ట్రైఫోలియం రెఫరన్స్ ట్రై మీన్స్ త్రీ అని అర్థం ఫోలియం మీన్స్ లీవ్స్ అంటే మూడు పత్రాలు కలిగిన మొక్క సో అలాగే దీనికి అలా జీనస్ పేరు పెట్టడం జరిగింది ట్రైఫోలియం అనేటువంటి సో అనదర్ ఎగ్జాంపుల్ చూస్తాం సో సో ఈ విధంగా జనరాకైతే పేర్లు పెట్టడం జరుగుతుంది బేస్డ్ ఆన్ ద మనకి త్రీ క్రైటీరియాస్ ఉన్నాయని ఫస్ట్ వన్ వచ్చి బేస్డ్ ఆనే పర్సన్ ఒక వ్యక్తి గౌరవార్థం పెట్టచ్చు సెకండ్ క్రైటీరియా వచ్చి బేస్డ్ అనే ప్లేస్ ఒక ప్లేస్ గౌరవార్థం లేకపోతే ప్లేస్ డానే ఇంపార్టెంట్ క్యారెక్టర్ సో ఈ త్రీ క్రైటీరియా మామూలుగా ప్లేస్ చేసుకొని మీకు చెప్పింది కొన్ని ఎగ్జాంపుల్ మాత్రం సో ప్రతి జనరా పెట్టినా కానీ ఈ మూడు క్రైటీరియా ఇంపార్టెంట్గా వాడతారు దాన్ని బేస్ చేసుకొని జనరాకు పేర్లు పెట్టడం జరిగి జరుగుతుంది సో మనం ఈ క్లాస్లో ఈ వీడియోలో ఏం నేర్చుకున్నామంటే ఫ్యామిలీస్కి ఎలా పేరు పెడతారు జనరాకి జాబ్